ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కొబ్బరి చట్నీ అన్నమాట స్పెషల్. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చి కొబ్బరి, శనగపంపు, అలాగే శనగకాయ విత్తనాలు, అలాగే పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, ఆయిల్, తిరగమాత గింజలు, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొంచెం చిన్నులపాయలు, కొంచెం కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం శనగ విత్తనాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేపుకోవడానికి అన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి కట్ చేసుకోవాలి. అలా మొత్తం పూర్తిగా వేసుకుంటే పేలుతుందన్నమాట ఆయిల్ వేగి. అలాగే 4 చిన్న అల్లం ముక్కలు, ఇవి బాగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా పూర్తిగా వేగిపోయిందన్నమాట, మళ్ళీ మాడిపోతుంది. సో దీన్ని పక్కకు తీసేయాలన్నమాట. తర్వాత మనం శనగతనాలు వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం శనగకాయ విత్తనాలు యాడ్ చేసుకుందాం. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా శనగ విత్తనాలు పూర్తిగా వేగిపోయింది అన్నమాట. ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాం. అలాగే శనగపప్పు, అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదా శనగ విత్తనాలు, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, అల్లం కూడా మంచి ఫ్రెగ్రెన్స్ వచ్చేది, అలాగే టేస్ట్ కూడా వస్తుంది. అల్లం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అల్లం పూర్తిగా వేగిపోయింది కదా, అలాగే మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. ఇదిగోండి, కొంచెం ఫైనల్గా చిన్నులపాయలు యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాం మొత్తం కలిపి. ఇలా పౌడర్లో ఉంది కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కూల్ వాటర్ అయితే మిక్సీ హీట్ ఎక్కకుండా ఉండిద్ది అన్నమాట, లోడ్ కొంచెం వేసిన. ఇదిగోండి, ఇప్పుడు మనం తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని తాలింపు గింజలు. ఇదిగోండి, తాలింపు గింజలు ఇలా పూర్తిగా ఎగిపోయినాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అంతే, మనం తాలింపు ప్రిపేర్ అయిపోయిందనమాట. దీన్ని మనం కొబ్బరి చట్నీలో యాడ్ చేసుకోవడమే. ఇదిగోండి, మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో ఇలా తాలింపుని యాడ్ చేసుకోవడమే. చూడండి, ఎంతో టేస్టీ టేస్టీ అయిన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. మీరు దీన్ని దేనిలోకైనా, ఎలాంటి టిఫిన్లోకైనా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి.